Hi students, how are you? I am fine. FAT exam chala rasaru, baga rasara. Hindi aithe chala baga rasaru, 5th class students aithe. Okay, very good. Ilage baga prepare ayi inka baga rayali. Okay na amma. And one more thing, mee activities chala bagune. Saturday sir pettunnaru kada, avi follow avadam papers tho some chin chinni bell items bella chestunnaru chala bagune. Nakaithe chala baga nachche. ఇంకేస్ నాకు కూడా రావు తెలుసా అంత బాగా మీ రూమ్ డెకరేషన్స్ మీరే అలాంటివి చేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి మీ పేరెంట్స్ కానీ ఇంకెవరికైనా నేర్పించండి అది కూడా గుడ్ హ్యాబిట్ ఓకేనా నెక్స్ట్ క్లాస్ టాపిక్ వెళ్దామా ఓకే ఇక్కడ లాస్ట్ టైం మనం వాట్ వెన్ వై అంటే క్యా క్యూ ఇలాంటివి నేర్చుకున్నాం కదా కబ్ అని వెన్ అని ఇలా ఇప్పుడు కూజ్ హూజ్ ని హిందీలో ఏమంటామంటే కిస్కా కిస్కే కిస్కి త్రీ థింగ్స్ అంటే త్రీ వర్డ్స్ కింద మనం ఇది యూజ్ చేయొచ్చు ఎందుకని సమ్ టైమ్ ఆ సిచ్యువేషన్ బట్టి మారుతుంది ఇది ఎవరిది ఎవరు ఎవరిని చూసారా తెలుగులో ఎన్నో ఉన్నాయి వేరియేషన్స్ అలాగే హిందీ కూడా కిస్కా కిస్కే కిస్కి అని బట్ అన్నిటికి హిందీలో హూజ్ అనే వచ్చింది ఇంగ్లీష్ లో మాత్రం హూజ్ అనే వస్తుంది సో ఎగ్జాంపుల్ గా కిస్కా నామ్ కిషోర్ హాయ్ Whose name is Kishor? ఎవర్ పేరు కిషోర్ అని అడుగుతున్నాం కాబట్టి కిస్కా నామ్ కిస్కా నామ్ కిషోర్ హాయ్ మేరా నామ్ కిషోర్ హాయ్ అని కిషోర్ అని అందరి ముందుకు వచ్చాడు మేరా నామ్ కిషోర్ హాయ్ అంటే మై నేమ్ ఇస్ కిషోర్ అంటున్నాడు అనమాట ఓకేనా యహా కిస్కి పాస్ పైసే హాయ్ హూ హాస్ మనీ హియర్ ఈ మనీ ఎవరిది అని అడుగుతున్నాం అప్పుడు ఏమంటున్నాము కిస్కే అన్నాం చూసారా ఇక్కడేమో ఎవరు అని అడుగుతానికి ఎవరి పేరు అంటే కిస్కా అన్నాము ఇక్కడ కిస్కే అన్నాం సో సిచ్యువేషన్ బట్టి మారుతాయని అన్నమాట హూ హాస్ మనీ హియర్ యహా కిస్కే పాస్ పైసే హై ఎవరిది యహా మాకే పాస్ పైసే హై ఎవరిదంట హియర్ మదర్ హాస్ మనీ అవి మదర్ ఇయర్ అంటారు అవి అది గ్యారంటీ గా చెప్తున్నారు మేడం తెలుగు కదా అంటారేమో మనం ఉన్నా సిలబస్ ఓకే టెక్స్ట్ బుక్ లో చూసారా ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఇందులో కిషోర్ ఎవరు అని అడిగాము కిస్కానా కిషోర్ హాయ్ అలాగే ఇక్కడ ఎవరి చేతిలో అమౌంట్ ఉంది మనీ ఉంది అంటే ఇక్కడ మమ్మీ చేతిలో ఉంది టీచర్ కి ఇస్తున్నారు పీ పే చేస్తాం కదా అలాగే అలాగా ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇద్దరు ఏం చేస్తున్నారు బా కిస్కే గాడీ హాయ్ హూజ్ వెహికల్ ఇస్ దాట్ ఇక్కడ వెహికల్ ఎవరు తెస్తున్నారు వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాం అంటే అప్పుడు ఏమన్నాము కిస్కి అన్నాము ఏమన్నాం కిస్కి గాడి హై గాడి అంటే ఇక్కడ వెహికల్ అది ఏదన్నా అవ్వచ్చు సైకిల్ బైక్ ఏదన్నా అవ్వచ్చు అన్నమాట సో హూజ్ వెహికల్ ఇస్ దట్ ఓహ రాజేష్ కి గాడి హై తను ఎవరంట రాజేష్ అంట రాజేష్ వెహికల్ అని చెప్తున్నాం కిస్కి కలం హాయ్ మనం అడుగుతాం చాలా మంది పెన్న మనకు దొరికిందనుకో హూజ్ దిస్ పెన్ అంటామా హూజ్ దిస్ పెన్ హూజ్ దిస్ బుక్ అంటాం కదా పెన్ అంటే కలం ఓకేనా బుక్ అంటే కితాబ్ మీరు అలా యూజ్ చేసి హిందీలో కూడా అడగచ్చు ఎలా సో కిస్కి కలం హాయ్ హూస్ పెన్ ఇస్ దట్ హూస్ పెన్ ఇస్ దట్ ఆ పెన్ ఎవరికి ఒక వినయ్ కి కలం హాయ్ దట్ ఈస్ వినయ్ పెన్ అది ఎవరి పెన్ అంట వినయ్ పెన్ అంట మీకు ఒక క్వశ్చన్ చెప్తాను ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్ ఏది అంటే లేకుండా సెంటర్ ఫార్మ్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ గా అడిగితే ఇంగ్లీష్ లో కూడా క్వశ్చన్ మార్క్ పడాలి నెక్స్ట్ మనకి అదొక ఆన్సర్ అనుకోండి ఫుల్ స్టాప్ పెడతాం ఎండింగ్ లో ఫుల్ స్టాప్ హిందీలో ఒక లైన్ పడుతుంది ఇంగ్లీష్ లో వస్తే ఒక డాట్ లాగా రావాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా ఎగ్జామ్స్ లో కూడా మీకు ఇది అప్లై చేస్తేనే మార్క్స్ పడతాయి ఇంకా మీకు మార్క్స్ తగ్గినా దేనికైనా నేను చెప్పలేదు కాబట్టి మీకు కట్ చేయలేదు నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ ఇలాంటి అప్లై చేయకపోతే మార్క్ కట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏ కిస్కి కితాబే హై హూజ్ బుక్స్ ఆర్ దీస్ ది బుక్స్ ఎవరి ఏ కమలాకి కితాబే హై దీస్ ఆర్ కమలాస్ బుక్స్ ఎవరి అంట కమలాస్ బుక్స్ సారీ నెక్స్ట్ కితనా కితనే కితని అంటే హౌ మచ్ హౌ మెనీ ఎన్నున్నాయి ఎంత మనం ఎంత అని అడగాలన్నా ఎన్నున్నాయని అడగాలన్నా కితనా అని కితనే అని కితని అని యూజ్ చేస్తాం అది ఎలాగంటే ఫల్తాదాం కితనా హాయ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫ్రూట్ ఫ్రూట్ అంటే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయంట ఆ ఫ్రూట్స్ ప్రైస్ అంటే దాని కాస్ట్ ఎంత అని అడుగుతున్నాం ఫల్తా దాం దస్ రూపీయే మనం అమ్మే వాళ్ళని అడుగుతాం కదా ఎంత బాబు ఈ ఫ్రూట్స్ అని ఎక్స్క్యూజ్ మీ సో ద ప్రైస్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆర్ 10 రూపీస్
ఎంత అంట? 10 రూపీస్ అంట. అలాగే మేజ్ పర్ కితనే ఫల్హాయ్, ఆ టేబుల్ మీద ఉన్నాయి ఫ్రూట్స్ అంటున్నారు, అంటే చెప్తారు అన్నట్టు. ఇక టేబుల్ చూసారా, టేబుల్ మీద ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా, ఏంటివి మంచి మంచి ఆపిస్ లా కనబడుతున్నాయి. ఇవి దేని మీద ఉన్నాయి? టేబుల్ మీద ఉన్నాయి. కాబట్టి మేజ్ పర్ కితనే ఫల్హాయ్ అని అడిగాను, హౌ మెనీ ఫ్రూట్స్ ఆర్ ది ఆన్ ది టేబుల్, టేబుల్ మీద ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఎన్ని ఉన్నాయి జాగ్రత్తగా కౌంట్ చేస్తే సియర్ పైన వెనకాల 6 ఉన్నాయి, ఫ్రంట్ లో 6 ఉన్నాయి, అంటే 6+6 హౌ మచ్? 12. ఓకేనా? వెరీ గుడ్. అంటే 12 మనం ఏమనొచ్చు? డజన్. కాబట్టి మేజ్ పర్ ఏక డజన్ ఫల్ హై, ఒక డజన్ ఫల్ అంటే ఫ్రూట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 1 డజన్ ఫ్రూట్స్ ఆన్ ద టేబుల్. అలాగే ఇక్కడ ఏ కితనే హాస్ట్ హై అంటున్నారు, అంటే ఇక్కడ ఈ బాబు ఏం చేస్తున్నాడు, 2 చేతులు పైకి చాపాడు చూసారా, ఇలా చేతులు. హాత్ అంటే ఏంటి? హ్యాండ్స్. ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయని అడుగుతున్నాం, అంటే ఏ కితనే హాత్ హై, ఎన్ని హ్యాండ్స్ ఉన్నాయి, హౌ మెనీ హ్యాండ్స్ ఆర్ దే, ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి, ఎవరికైనా ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి? 2. సో ఏ దో హాత్ హై, ఎన్ని? ఏ దో హాత్ హై, దీస్ ఆర్ 2 హ్యాండ్స్. ఎవరికైనా ఎన్ని హ్యాండ్స్ ఉంటాయి అమ్మా? 2 హ్యాండ్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఎన్ని చేర్స్ కనబడుతున్నాయి మీకు? 4 కదా, 4 వెరీ గుడ్. అంటే ఘర్ మే కితనే కుర్సీ హై, ఇంట్లో ఎన్ని కుర్సీలు అంటే ఎన్ని చైర్స్ ఉన్నాయి? ఘర్ మే 4 కుర్సీయా హై, అంటే దేర్ ఆర్ 4 చైర్స్ ఇన్ ద హౌస్, ఇంట్లో ఎన్ని ఉన్నాయంట? 4 చైర్స్ ఉన్నాయంట. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, పిల్లలు ఆడుకుంటున్నారు, ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయగలరా? 1, 2, 3, 4. ఇంకెవరన్నా కనిపిస్తున్నారా? 4 మెంబర్స్. వీళ్ళు గర్ల్సా బాయ్సా? సరిగ్గా చూడండి, గర్ల్సా బాయ్సా? ఎస్ గర్ల్స్. గర్ల్స్ అయితే ఏమన్నది? లడ్కీ. అయితే బాయ్ అయితే లడ్కా. ఓకేనా? సో ఇక్కడ లడ్కీ అంటే అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ఏమంటున్నాము అంటే మైదానమే, మైదాన్ అంటే ఇక్కడ గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు కదా మరి, గ్రౌండ్ లో మైదాన్ మే కితని లడ్కియా హాయ్, ఈ మైదాని గ్రౌండ్ లో హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్లే గ్రౌండ్, ప్లే గ్రౌండ్ లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అంటున్నాం, ఎంతమంది ఉన్నారు? 4 అంటే 4, హిందీలో 4 లడ్కియా అంటే మైదాన్ మే 4 లడ్కియా హాయ్, అంటే 4 గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. అర్థమైందా అందరికి? సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం, ఎంతమంది ఉన్నారు ఏంటి. ఓకేనా? కిస్కా కిస్కే కిస్కీ అంటే హూజ్ అని, ఇది ఎవరిది అదవేది కదా, హూజ్ ద నేమ్ అని, లేకంటే హూయాజ్ మా అని, లేకుంటే హూజ్ వెహికల్ ఇస్ ద. కితనా కితనే కితని, హౌ మచ్, ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత కాస్ట్ అనడానికి కితనా కితని అని. ఓకేనామా? ఈరోజుకి ఇదే క్లాస్. ఓకే, టేక్ కేర్, బై.